తోట చాలా బాగుందే మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు ఓ అవునా హాయ్ తనాలి రుక్మిణి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు ఇక్కడ వస్తున్నాడు హే తనాలి వస్తున్నాడు ఏ తోటలో ఎవరు లేరు జాగ్రత్త ఎవరు ఉండకూడదనే కదా నువ్వు ముందే ఓ ఓకే 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 తనాలి మీ నాన్న ఎక్కడ లేడు మరి ఇక్కడికి ఎందుకు పిలిచావు ఈ తోట నీకు చూపిద్దామని పక్కన తోట ఎవరికి కావాలి మీ నాన్న ఎక్కడ ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్ కానీ మావిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్ని ఒక పత్రికా జర్నలిస్ట్ ని ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ చేశారు జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మి నిరికించండి నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను నా చేత కేసు పెట్టించారు ఆ కేసుకి మీ లాయర్ని పెట్టారు చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకుని గెలుస్తానని కలలు కంటో యు ఆర్ రైట్ ఆవిడ్ని మన క్రిమినల్ లాయర్ గారు శశమీరా గెలవనివ్వరు ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను అలా చేస్తారనే కదా సార్ మీకు 70 ఎకరాల తోట ఇచ్చింది మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు నీ వైఫ్ మీరిద్దరే కీలకం కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్దాలు జడ్జ్ గారు నమ్మాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను దేవుడా ఈ కోర్టులో అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే లోపు వరలక్ష్మి దేవికి శిక్ష పడిపోయి ఉంటుంది కేస్ ఓవర్ ఫైల్ క్లోజ్ ఎరా కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి సిట్టి కట్టారు ఏ రుక్మిణి ఇట్రా మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నానా ఎరా మామిడి తోట కోసం మామిడి పళ్ళ కోసం మంచి మంచి నీరు ఇచ్చేస్తారా నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అవునరా మా నాన్న బ్రోకరే కావచ్చు కానీ మీలా నీచుడు మాత్రం కాదు అవునరా మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేము రోయ్ మాకు నిద్దలు రా ఇంకేదో అన్నామంట్రా బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజ్ చేసుకుని బతికేస్తాడు అన్నామంటగా సార్ మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్ తినాలి వినాలి విను ఒరే మీలాంటి ఎంతమంది అదవులు బయట ఉన్నా పర్లేదురా కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు వెళ్ళదు ఈ తినాలి వెళ్ళనివ్వడు కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ లాయర్ గారు మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించలేము ఎవరిది ఏమో ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయిచ్చేమో వెళ్ళి వేసేయండి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా వెళ్ళండి అందరూ ఇంత బిర్యానీ తింటావు రాత్రి అయితే ఫుల్ అడుగుతా వెళ్ళి వేసే వాళ్ళని ఏ
రుక్మిణి ఎక్కు. రుక్మిణి వాడి బండి ఎక్కావంటే కాళ్ళు విరక్కొడతాను. లాయర్ గారు నీ కూతురు నాదే, నీ కేసు నాదే. ఇప్పుడు దాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు, కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్. రుక్కు ఎక్కు. మార్నింగ్ మ్యామ్. రండి లాయర్ గారు కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్, తెనాలి రామకృష్ణ అని లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిశాడా? లేదండి. అతను ఎవరు? ఇట్స్ జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్, నాట్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్. మనమే గెలిచినాంగా? లేదు మ్యామ్, ఓడిపోతాం. లాయర్ గారు మనం కావాలనే ఓడిపోతాం మ్యామ్. మనం ఎందుకు ఓడిపోవాలి? మీ మీద పెట్టిన కేసు మీరు వాడుకునే అవకాశం వచ్చింది. ఎలా? కోర్టులో నేను కేసు ఓడిపోతాను, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, రాజకీయంగా వాళ్ళకి అడ్డొస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఇరికించారని, ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు. కొన్ని ఛానల్స్ ని కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తని ఊదరుకుంటాం. ప్రజల్లో మీ సింపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది. 6 నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను. మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు, తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు. జైలుకి వెళ్తే పొలిటికల్ కెరీర్ ఉంటుందంటారా? జైలుకెళ్ళి వస్తే పొలిటికల్ కెరీర్ నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడలా స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్, ట్రస్ట్ మీ. ఓకే లాయర్ గారు, మిమ్మల్ని నమ్ముతున్నాను. చెప్పండి లాయర్ గారు. హత్య చేసినట్టు కోర్టులు వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు, ఆమె నేరుగా జైలుకి వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలి గడ్ కోర్టుకి రాకూడదు. జాగ్రత్త. రాడు, రానివ్వను. తొమ్మిదింటికల్లా వచ్చేస్తానన్నాడే. క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు. టైం అవుతున్నా, ఇంకా జడ్జి గారు రాలేదండి. రోజు కోర్టుకు వచ్చే ముందు ఆయన గుడికి వెళ్ళి వస్తారు. ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు మేడం, క్రాస్ ఎగ్జామిన్ జరిగితే ఒక పని అయిపోతుంది కదా అని. యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు, ఏమైందో ఈ రోజే. అరే కార్ తీయరా, కోర్టుకు టైం అయింది. అలాగే సార్. ఫోన్ చేయి త్వరగా. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాయుడు గారు, జడ్జి గారు కారు వచ్చేసింది. ఇక మనం కేసు గెలిచినట్టే, వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే నేను హ్యాపీగా ఉండని చెప్తాను. దేవుడు లాంటి మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో, అసలు ఏం జరుగుతుంది? ఏ అయోమయం, పిచ్చోడ్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావు. ఇట్రా జడ్జి గారు ఎక్కడ? జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ లో చూడలేదు సార్, కజిన్ బ్రదర్ లో చూసేవారు. ఏ జడ్జి గారు ఎక్కడ అని అడుగుతున్నాను. జడ్జి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. జడ్జి గారు నన్ను ఎంత బాగా చూసుకునేవారు. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తనారి కోర్టుకు రాకపోతే ఏం చేయాలో ముందే చెప్పాడు. ఒకవేళ పొద్దున 9 గంటలకల్లా కోర్టుకు రాలేదనుకో, రాకపోతే మన జడ్జి గారిని కిడ్నాప్ చేసేద్దాం. కిడ్నాప్? సారీ, కిడ్నాప్? కిడ్నాప్? జడ్జి గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అరే కార్ తీరా, కోర్టుకు టైం అయింది. అలాగే. చూడండి,
అరే నన్నెందుకురా కిడ్నాప్ చేశారు? మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి. ఒరే మీ బావ కళ్ళల్లో ఆనందం చూడాలంటే వాడి చెల్లెల్ని బాగా చూసుకోవాలి కదా, నన్ను కిడ్నాప్ చేస్తారా? ఇంతకీ ఎవడరా మీ బావ? మా బావ ఎవడ తెలీదా? మీ బావ ఏమన్నా అల్లు అరవిందా? ఫేమస్ గా తెలియడానికి సొల్లు నాయాలా? కమోష్ వెయిట్, ఫోన్ మాట్లాడేసి వస్తా. ఒరే గిరి, ఏమైంది? కిడ్నాప్ సక్సెస్. ఆయన చర్చి గారు చాలా మర్యాదగా చూసుకోండి. మర్యాద ఇవ్వడంలో మర్యాద రామన్నకన్నా గొప్ప నేను. ఇంకా నాకు వదిలే. ఓకే, టిష్యూ పేపర్ నేనే మేడం. మీకు నా గురించి తెలియదు, కానీ నాకు మీ గురించి బాగా తెలుసు. నాకు లాయర్ గారి మీద పర్సనల్ కోపాలు ఏమీ లేవు మేడం. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇరికిస్తున్నారని ఇదే నా ప్రాబ్లం. నన్ను ఇరికించడం ఏంటి? చెప్పు మేడం. సూపర్ మేడం, అదిగో అక్కడ నిలబడి కౌన్ బనేగా కరోడ్పతిలో ఎవడెక్కడ కోటి రూపాయలు కొట్టేస్తారేమో అని టెన్షన్ తో టీవీ ముందు కూర్చొని చూసే ఆడియన్స్ లా ఉన్నాడే ఆయన. అదిగో అక్కడ రాత్రికి కొనుక్కున్న మందులోకి మంచి లేదని పెళ్ళాన్ని కొట్టడానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నట్టుంటాడే ఆయన. ఇలా వైట్ అండ్ వైట్ వేసుకుని క్యూట్ మిల్కీ బాయ్ లా ఉంటాడే ఈయన. ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని మర్డర్ కేసులో ఇరికిస్తాను ట్రై చేస్తున్నారు మేడం. దానికోసమే వాళ్ళు ఈయనకి 70 ఎకరాల మామిడి తోట బ్రైబ్ కి ఇచ్చారు. దానికి ప్రూఫ్ ఈసీ పేపర్. మ్యామ్, ఇతను చెప్పేదంతా తప్పు మ్యామ్. అబద్ధం అబద్ధం. నా కేసు రైట్ అయితే ఈ కేసు ఓడిపోమని చెప్పుంటారే? 6 నెలల్లో బెయిలిపిస్తానని ఉంటారుగా. సింహాద్రి నాయుడు కర్నూలు ఎదురులేకుండా చేయడానికి మిమ్మల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు. 10 మందికి అన్నం పెట్టే చేతులు సార్ అవి. దండం పెట్టకపోయినా పర్లా, బీడీలు పడకూడదు. లాయర్లుగా మన మాట సాయం చేయకపోయినా పర్లేదు, జైల్లో పెట్టించుకోవచ్చు సార్. నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం, తర్వాత మీ ఇష్టం. చక్రవర్తి గారు, ఈ కేసు వదిలేస్తున్నట్టు ఎన్ఓసీ పంపించండి. మ్యామ్, వీడు చెప్పేదంతా ఈ తెనాలిగాడు తోక పట్టుకుని మీరు ఈ కేసు ఎలా గెలుస్తారు నేను చూస్తాను. అరే కంటైనర్ నుంచి ఎలా తప్పించుకున్నాడరా? ఆ తెనాలిగాడు సెల్ ఫోన్ షూలో దాచాడంటనా, దాంతో స్విగ్గీలో 20 బీరాలు ఆర్డర్ పెట్టాడంట. ఆ స్విగ్గీ బాయ్స్ వచ్చి మన కంటైనర్ ఆపి ఆ తెనాలిగాడిని కాపాడారంట. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మటన్ బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకొని బాగా దొబ్బి తినండి. పోండే. ఒరే యదవా, ఏ కిడ్నాపర్ కైనా ఏదో ఒక డిమాండ్ ఉంటుందిరా. నీ డిమాండ్ ఏమిటో చెప్పిసావరా? మా బావ చెప్పాలి. ఎవరా నీ బావ? నీ బావకు ఆ పెడుదూలే. చెప్తా చెప్తా. ఆ బావ చెప్పు. కేసు వాయిదా పడింది కానీ జడ్జి గారిని వదిలేయండి. దర్జీ దొరికాడా? మరి నేను కిడ్నాప్ చేసింది ఎవరిని? సరే నువ్వు ఫోన్ పెట్టే. ఏం జరిగింది? మరిచి చెప్తా సార్, మీరు బట్టలు కుట్టే దర్జీ కాదా? నేను బట్టలు కుట్టే దర్జీని కాదురా, తీర్పులు చెప్పే జడ్జీనిరా. సారీ సార్, దర్జీ అనుకుని జడ్జీని కిడ్నాప్ చేశాం. మా బావ కూతురు పెళ్లికి బట్టలు కుడతానని ఓ దర్జీ 7 లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయాడండి. వాడే మీరు అనుకుని కిడ్నాప్ చేశాం. చెత్ చెత్, కిడ్నాప్ అంతా వేస్ట్ అయిపోయింది. నువ్వు నన్ను జడ్జీ అనుకుని కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదురా, దర్జీ అనుకుని కిడ్నాప్ చేశావు చూడు.
మిమ్మల్ని కిడ్నాప్ నుంచి రిలీజ్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్. ప్లీజ్ తీసుకోండి. జడ్జి గారు సారీ. ఒరేయ్ ఓకే ఓకే హెల్ప్ చేయి. ఏంటి కిడ్నాప్ చేశారని ఎవరికి చెప్పు మాకు. ట్రై చేస్తా, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను కోర్టులో. రండి రా.